సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేష్ దేవస్థానం ఆవరణలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర వాహనాలను ఎంపీ లక్ష్మణ్ జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఒక్క పేదవానికి అందుబాటులోకి వచ్చేలా ప్రచార వాహనాల ద్వారా చైతన్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ఆవాస్ యోజన పథకం ద్వారా 4 కోట్ల మందికి ఇల్లు కట్టించిన ఘనత ప్రధాని మోడీదని కొనియాడారు. ముద్రా లోన్ ద్వారా రుణాలు ఇప్పిస్తే కొన్ని కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.